సినిమా పెద్ద హిట్, చాలా బాగుంది, సంతోషం, ఆనందంగా ఉన్నాం. కానీ వెబ్సైట్లలో మాత్రం రకరకాలు చూపిస్తున్నారు. వాళ్ళందరికీ ఆల్రెడీ సినిమాలు చూపించినట్టు ఒక బాల్ కొనుక్కోమని చెప్పారు. హ్యాపీగా దాని స్ట్రెస్ తగ్గుద్ది బాల్ ప్రెస్ చేస్తూ ఉంటే. ఏ బాల్ అన్న బిసుకోవచ్చుట, నో డౌట్, దాంట్లో తప్పేం లేదు. అదే కొనుక్కోవాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ అనవసరంగా అవన్నీ ఇచ్చేయడం కన్నా హ్యాపీగా మంచిగా బాల్ కొనుక్కొని స్ట్రెస్ తగ్గించుకోవచ్చు. చాలా సంతోషం సార్, నాకు మంచి వేషం ఇచ్చారు, ఈరోజు కూడా మంచి అవకాశం ఇచ్చారు. లేదు సార్, ఇంకా ఉంటే ఇంకా గొప్ప పేరు వచ్చేది, నితిన్ కనపడేవాడు కాదే, అవి కూడా ఉండుంటే. రాధాకృష్ణ గారికి, ప్రొడ్యూసర్ గారికి సినిమా మీద ఎంత కాన్ఫిడెన్స్ అంటే, మేము షూటింగ్ చేస్తుంటే లొకేషన్కి వస్తే నరేష్ గారు ప్రొడ్యూసర్ గారు కనపడ్డారని, సార్ సీన్స్ మాత్రం లవ్లీ సార్, మేము బాగా ఎంజాయ్ చేసామంటే ఆయన ఇమీడియట్లీ థ్యాంక్ యూ అనుకుండా మిగతా అన్ని సీన్లు కూడా చాలా బాగుంటాయి సార్ అన్నారు. ఆ రోజు కనపడంగానే సార్ సినిమా సీన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం సార్, చాలా బాగున్నాయి అంటే మిగతా అన్ని సీన్లు కూడా చాలా బాగుంటాయి సార్ సినిమాలో అని. అంత ఆ రోజు నుంచి ఏంది ఇంత నమ్మకం అనుకున్నాం. నిజం సార్, మీరు చెప్పింది చాలా గొప్ప హిట్. వంశీ గారు కూడా వెనక ఉన్నారు. టైం అయింది సార్, అందరికి పేమెంట్లు ఇవ్వాలి, అయిపోవచ్చింది ప్రోగ్రాం. చాలా సంతోషం సార్. శ్రీనివాస రెడ్డి, నేను ఒకటి కోరుకుంటున్నానండి త్రివిక్రమ్ గారు, ఆ కుక్క పిల్ల సీన్ని మీరు ఇంటర్నెట్లో పెట్టండి, అన్ని మిలియన్ లైక్స్ దేనికి రాదు, నేను గ్యారెంటీ ఇస్తాను. అంత అద్భుతమైన సీన్ అది. నాకు శ్రీనివాస రెడ్డికి ఒక కుక్క పిల్ల గురించి ఒక డిస్కషన్ ఉంది, అది మాత్రం రిక్వెస్ట్ అండి, ఎప్పుడన్నా అది ఇంటర్నెట్లో పెట్టండి, విల్ ఎంజాయ్ ఇట్. డిలీటెడ్ సీన్స్ అని కొత్తగా పెడదు నెక్స్ట్. ఓకే సార్, చాలా సంతోషం, మంచి హిట్ అయింది సినిమా, మాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇప్పుడు చాలా చాలా పర్సనల్ విక్టరీ నాకు, ఎందుకంటే నేను ఈరోజు కూడా ఒక ఆర్టికల్ చదివాను 123 తెలుగు.com సమాంతాస్ బిగ్గెస్ట్ హిట్స్ అని, దాంట్లో సన్ ఆఫ్